చంద్రబాబు ఆ బీజేపీతో జత కట్టాలని తెగ తాపత్రయపడుతున్నాడంటూ వారం 10 రోజులుగా ఒక వర్గం మీడియా తెగ ఊగిపోతోంది. నిప్పులేందే పొగరాదంటారు, కానీ రాజకీయాల్లో పొగరావడానికి మాత్రం అసలే నిప్పు అవసరం లేదు. మొన్న మధ్యే ఒక తెలంగాణ పత్రికలో ఒక వార్తా కథనం. చంద్రబాబు నాగ్పూర్ వెళ్లి అక్కడ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ను కలిశారని, బీజేపీతో తమ పార్టీ పూర్వ సంబంధాల్ని తిరిగి నెలకొల్పుకోవాలని భావిస్తున్నదని, తమకు సాయం చేయాలంటూ బాబు ఆర్ఎస్ఎస్ బాసును అడిగారన్నది సదరు వార్తా సారాంశం. అవతల అసలు బీజేపీ ఆలోచనలు ఎలా సాగుతున్నాయన్న కనీస ప్రస్తావనలు కూడా ఎక్కడా మీడియాలో కనిపించలేదు. ఇక్కడి నుంచి కథలోకి వెళ్లొచ్చు. పవన్ కళ్యాణ్ ఇసుక మార్చ్ పేరుతో అకస్మాత్తుగా మళ్లీ రాజకీయ చిత్రపటం మీద కనిపించేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కొంత కదలిక కనిపించిన మాట మాత్రం నిజం. ఆ మార్చ్లో మన జెండా కూడా ఎగరేసి రావాలంటూ చంద్రబాబు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రులకు హడావుడు తాకీదులివ్వడానికి కారణం, త్వరలో తాను ఢిల్లీ వెళ్లి మోదీకి ఇక్కడి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసుకున్న టముకే బాబులో కొత్త బుగులకు కారణమా? ఒకవేళ పవన్ తిరిగి బీజేపీకి దగ్గరైతే తన పరిస్థితి మరింత బలహీనమవుతుందని బాబు భావిస్తున్నారా? నిజానికి బీజేపీకొచ్చిన ఆ 1% కంటే తక్కువ ఓట్లతో ఇక్కడ ఆ పార్టీ కుదుర్కోగలిగే పరిస్థితే లేదు. ఎవరో ఒకరితో పొత్తైతే తప్పదు. ఆ ఎవరో ఒకరే పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రాలో కాస్త మెరుగైన రాజకీయ వాతావరణం ఏర్పడుతుందన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో లేకపోలేదు. ఆ విషయంలో చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా తమకు పనికొస్తారన్న ఆలోచన బీజేపీది కావచ్చు. పైగా అమిత్ షా స్వయంగా తన జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని అడిగినట్లు పవన్ కళ్యాణే స్వయంగా చెప్పుకుంటున్నారు కూడా. తనకొచ్చిన 7% ఓట్లతో ఇప్పటికిప్పుడు పవన్ పెద్ద చక్రాలేమీ తిప్పలేకపోవచ్చు, కానీ కాస్త గట్టిగా జనాల్లో పనిచేస్తే వచ్చే ఎన్నికల నాటికి మాత్రం ఒక గౌరవప్రదమైన స్థానానికి ఎదగవచ్చు. ఇవన్నీ క్షేత్రస్థాయిలో గట్టి లెక్కలేసుకుని బీజేపీ తన అంచనాల్ని వ్యూహాల్ని రచించుకుంటుంది. అప్పుడు బాబు విధిగా ఆ బీజేపీ పవన్ కళ్యాణ్ల రాజకీయ కలయికకు సపోర్ట్ ఇస్తారన్న ఒక నాటు ఆలోచన ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది. ఇక బీజేపీ బూచికి పవన్ దగ్గరైపోతున్నాడు కాబట్టి వామపక్షాలు రెండూ దూరం జరిగి జాగ్రత్తగా ఉంటున్నాయని ఇప్పటికే ఆ పార్టీలు అధికారికంగానే చెప్పుకొస్తున్నాయి. అయినా ఆ పార్టీల మనుగడ వచ్చే ఎన్నికల నాటికి ఏ స్థాయిలో ఉంటుందో ఊహలకందని విషయమేమీ కాదు. ఇంతకీ బాబుకొచ్చిన కొత్త చిక్కేంటి? పవన్ కళ్యాణ్ కంటే ముందుగా తానే ఆ మోదీతో తన పూర్వ స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలన్నది బాబు కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది. అసలు మోదీతో దోస్తానీని తెగతెంపులు చేసుకునే విషయంలో ఓవరాక్షన్ జరిగిపోయిందని ఇప్పుడు బాబే స్వయంగా చెప్పుకుంటున్నారు కూడా. అంటే దానర్థం బీజేపీతో కలవాలని ఉవ్విళ్ళూరుతున్నట్లేగా? ఆ మాటకొస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా నిలబడి గెలిచిన సందర్భాలే లేవన్నది చరిత్ర చెబుతున్న నిజం. 2019 ఎన్నికల్లో అటువంటి కలిసి పోటీ చేసే పరిస్థితే లేక ఒంటరి ప్రయాణం చేసి ఆ పార్టీ పూర్తిగా గుడ్లు తేలేసింది. చంద్రబాబుది ఒక చిత్రమైన పరిస్థితి. ఆనాడు ఎంతమంది ఎన్ని మొత్తుకున్నా ఆ బీజేపీని వదిలి బయటకు రాలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో ఆ తర్వాత బయటకొచ్చినా ఆయనకు రాజకీయ ప్రయోజనం మాత్రం దక్కలేదు. ఇవాళ మళ్లీ జతకట్టాలనుకున్న ఆనాటి అనుకూలమైన పరిస్థితులు చంద్రబాబుకు లేవు. రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి. ఆ మధ్య ఆత్మగౌరవ దీక్షల పేరుతో నిర్వహించిన ఒక సభలో ఆయనకు సన్నిహితంగా ఉన్న ఒక మాజీ కేంద్ర మంత్రి మోదీని గట్టిగా తిట్టలేదంటూ తండ్రి కొడుకులిద్దరూ కస్సుమన్నారు. తిట్టడం తిట్టకపోవడం సంగతి పక్కన పెడితే అసలు కొంతకాలంగా బాబు రాజకీయంగా వేస్తున్న తప్పటడుగులకు లెక్కే లేకుండా పోతోంది. సరే, అందుకు కారణమైన వాళ్ళెవరైనా ఆ రాంగ్ నెంబర్లకు బాధ్యత వహించాల్సింది మాత్రం నాయకుడేగా. ఇక్కడ వచ్చిన చిక్కల్లా బాబు కూటమి కలలు ఆచలు ఇక వాటి చుట్టూ ఆయన అల్లుకునే ప్లాన్లది కాదు. ఇంతకు ముందే అనుకున్నట్లు అక్కడ మోదీ షాలు ఏమాలోచిస్తున్నారన్నదే పాయింట్. వాళ్ల త్రాసులో ఎక్కువ తూగుతున్నదెవరన్న ప్రశ్నకు సమాధానమే భవిష్యత్ ఆంధ్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంది. ఇక జగన్ విషయంలో బీజేపీ ఏమాలోచిస్తున్నా ఆ పార్టీతో రాచుకు పూసుకుని తిరిగే అవకాశాలు మాత్రం లేనేలేవు. జగన్ కూడా ఏం జరిగినా జరగకపోయినా తనదైన శైలిలో ముందుకెళ్తున్న తీరైతే కనిపిస్తుంది. బీజేపీని ఆంధ్రాలో అసలు ఒక శక్తిగానే భావించాల్సిన అవసరం లేదన్నది మెజారిటీ రాజకీయ పార్టీల అభిప్రాయం. జగన్ ఆలోచన కూడా అందుకు మినహాయింపు కాదు.
అయితే రాబోయే ఏర్పడబోయే రాజకీయ సమీకరణాలని తేలిగ్గా తీసిపారేయకూడదన్నది పరిణితి ఉన్నవాళ్లు చెప్పే మాట. కానీ జగన్ ఈ విషయాల్ని ఇప్పటినుంచే ఖాతరు చేయరన్నది ఆ పార్టీని గట్టిగా సమర్థించేవాళ్ల మాట. పైగా ఎన్నికల నాటికి ఎవరు ఎటువైపు ఉంటారో, అప్పటికి ఏ పార్టీల బలాబలాలు ఎంతన అంచనాలు ఇప్పుడే అనవసరం కూడా. ఇక్కడే జగన్ తన మీదున్న కేసుల విషయం గురించి ఏమాలోచిస్తున్నారన్నది కూడా ఒక ప్రశ్న. కేంద్రంతో వీలైనంత సఖ్యత పాటిస్తూనే రేపటి రోజున కోర్టులో తనకు అనుకూలమైన తీర్పు కనుక రాకపోతే జరిగేదేదో జరుగుతుందనే తెగింపే ఆయనలో కనిపిస్తుంది. ఇక్కడ ఎవరి రాజకీయ అవసరాలు వాళ్లకున్నాయి, ఎవరి ప్రాధాన్యాలు వాళ్లవి. కాకపోతే బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నట్లు ఎంత బలమైన పార్టీ అయినా చిన్న పార్టీల చేతుల్లో చాలాసార్లు ఘోర పరాజయం పాలైన కథలు గాథలు మనకు కొత్తవి కాదు. ఇంతకీ మన కథలో బలమైన పామేది, చలిచీమలేవన్నదే అసలు బేతాళ ప్రశ్న. జవాబుల కోసం మన బుర్రలు ఎందుకు చెడగొట్టుకోవాలి? ఏ విక్రమార్కుడో అక్రమార్కుడో రేపటి రోజున చెప్తాడుగా.